దుర్మార్గురాల ఇది నేను అద్దిచ్చే బంగారం ఇది నేను కొనిచ్చిన బెడ్ పది రోజుల క్రితం నా దగ్గర లక్ష రూపాయలు తీసుకుని నాకే ద్రోహం చేస్తావా విశ్వాస ఘాతకి మధు ఊరికే గొడవ పెట్టకు బయటికి పో నా చెల్లి లలిత నీకు తాళి కట్టిన పెళ్ళామేం కాదు పరా పరా రాస్కల్ దీనికోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసా అదే ఏమి గొప్పగా ఇచ్చా ముస్లిం ఒక లక్ష రూపాయలు ఇస్కో హామ్ దేతా చూడు ఒక కోటి రూపాయలు మీరు ఊరుకోండి సార్ వాడేం చేయాలో నాకు తెలుసు నే చెప్పేది వినరా లలిత నా సొంతం దాని నా నుంచి వేరు చేయాలని చూసావు మీ ఇద్దరు ముఖాల మీద యాసిడ్ పోసేస్తాను అరే బాయ్ బెల్లం అంటే ఎప్పుడు మనకి పర్మనెంట్ అది కొంత కారు మాది లలిత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నే మళ్ళీ వచ్చేలోగా వీళ్ళని పంపించేయి లేదో దీని కారణమైన నీ అందా నీ నాశనం చేసి పారేస్తాను జాగ్రత్త గోకి నాకు బలపాటం కలిగించి నా మనసును మార్చిపరేయాలనుకున్నావా నా గుండె కొండరాతి బండ ఏంటి నేను ఇప్పుడు ఏం తప్పు చేశాను నా భర్త మీద చెయ్యో కాలో వేస్తే తప్ప అది తప్పు కాదు నీకు లొంగి నీ ఇంట్లో ఉండి నీ ఆశలకు మాత్రం మొగుడుగా ఉండాలనుకున్నావు చూడు అది తప్పు ఏనాడు అన్ని రకాలుగా నన్ను నీ మొగుడుగా ఒప్పుకుంటావో ఆనాడే మనం కలిసేది కాపురం చేసేది అంతే అందుకని మీ పల్లెటూరు గుడిసుకొచ్చి మట్టి పాత్రలు కడగమంటారా పశువులకు పచ్చగడ్డి వేయమంటారా పిడికలు చేయమంటారా అందులో ఏం తప్పు నువ్వు చీర మోకాలు దాకా నైస్ గా కట్టుకుని దాకా ముంత కడుగుతుంటే నీ అందాన్ని చూసుకోవాలా చక్కగా నువ్వు కూర్చొని పిండి అలా రుబ్బుతుంటే నీ ఒళ్ళంతా ఉయ్యారంగా కొలుగుతుంటే అది చూడాలా సోగ్గా నువ్వు పిడకలు చేస్తుంటే నీ సొంపులన్నీ చూడాలా అప్పోవే ఈ చక్కదనాలన్నీ పట్టణంలో ఉంటాయంటే అందరూ పడుకున్న తర్వాత నేను రహస్యంగా అని మెల్లిగన్ని పిలిస్తే నువ్వు దొంగతనంగా లేచొస్తే పొలం గట్టు మీదుగా పోయి ఆ గడ్డి వాముల మీద పడుకుంటే ఆ సుఖం ఏ సుఖం అందులో చూడగిత మా ఊళ్ళో నులక మంచాలు ఈ మంచాలకు మళ్ళీ పెద్దగా ఉండో చిన్న ఒక్కరే పడుకోవచ్చు దాని మీద ఇద్దరం పడుకుని కింద పడకుండా ఒకరినొకరు కౌకులు ఎంచుకుంటే సావిరంగా అది సుఖం అంటే అది చెబితే అర్థం కాదే అనుభవిస్తేనే తెలుస్తుంది నీకు బుద్ధి లేదు అవతలకు జరుగు నాకు నిద్ర వస్తుంది తెల్లారు నీ పని అదే